హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్పెషల్స్ ఏంటో చూపించేస్తాను, అలాగే కొన్ని నీవితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మా రాయలసీమల్లో రెగ్యులర్గా చాలా ఎక్కువ ఇష్టపడే ఐటమ్ వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్లో బొరుగులు తిరువాత అంటారు, కొందరు ఉగ్గాని అంటారు, సీలా అనమాట. మా ఇంట్లో అయితే బొరుగులు తిరువాత అంటారు అత్త వాళ్ళు వచ్చేసేసి. ఎప్పుడు తిన్నా బోర్ కొట్టదండి, చాలా సింపుల్ చేసుకోవచ్చు, ఇట్లా టేస్టీగా ఉంటుంది. మీకు ఇది చిన్న చిట్కా చెప్దునా, ఏంటంటే బొరుగులు ఎక్కువసేపు ఉంటే కూడా కొంచెం నిలుక్కోకుండా సాఫ్ట్గా ఉండాలంటే తాలింపు వేసిన తర్వాత కొద్దిగా పాలు వేసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆరిన తర్వాత కూడా బిగుసుకుపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా దాంట్లో కాంబినేషన్గా వచ్చేసేసి మిరపకాయ బజ్జీ కదా. సో మా సైడ్ అయితే అత్త వాళ్ళ సైడ్ ఎవరైనా బంధువులు వస్తే ఫస్ట్గా చేసేసేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి బొరుగులు బజ్జీలు చేస్తారనమాట. సో బజ్జీలు ఇలా గ్లాస్లో పోసుకొని చేసి ఈజీగా వచ్చేస్తాయి అనేసి అమ్మిలో వచ్చేస్తుంది. ఇంకా మిరపకాయని ఇలా పెట్టేసేసి ఇలా గ్లాస్కి ఇలాగన్నామంటే పిండి ఒక సైడ్కి వచ్చేసేస్తుంది అనమాట. అప్పుడు మిర్చి బాగా కాలుతుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా కాల్చుకున్నామంటే మిర్చి కొద్దిగా కారం తగ్గుతుంది, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చేస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను రెసిపీస్ కొన్ని ఏమో అటు సైడ్ చూపిస్తాను, కొన్ని చూపిస్తాను అనుకుంటున్నారు కదా. నేనేమో మా ట్రెడిషన్ అంటే పుట్టింట్లోనేమో మేమంతా కూడా విజయవాడ సైడ్ అండి, కానీ నేను చేసుకున్న అత్తగారులేమో కంప్లీట్గా రాయలసీమ అనమాట. అందుకు నాకు అటు సైడ్ వంటలు వచ్చు, ఇటు సైడ్ వంటలకు టేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు అందుకు రాయలసీమ వంటలు తెలిసి చూపిస్తాను అండ్ కోస వంటలు చూపిస్తూ ఉంటాను. సో ఇదనమాట విషయము. ఇంకోటి ఏంటంటే మనం కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఫుడ్స్ ఉన్నాయి కదండి, దీంట్లో నెక్స్ట్ వీక్ యాడ్ చేయబోతున్న కొన్ని రెసిపీస్ వచ్చేసేసి మనకి జొన్న రవ్వలు రెండు రకాలు యాడ్ చేస్తున్నాను అనమాట. దాంట్లో వచ్చేసేసి ఒకటి ఇడ్లీ, జొన్న ఇడ్లీ రవ్వ అనమాట. అంటే చాలా సన్నగా ఉంటుంది జొన్నలతో చేసిన రవ్వ అనమాట. మనం ఎలా అయితే ఇడ్లీలు వేసుకుంటామో సేమ్ ఇది కూడా ఇడ్లీ రవ్వ బదులుగా జొన్న రవ్వ వేసుకొని చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి జొన్న ఉప్మా రవ్వ కూడా యాడ్ చేస్తున్నాము. అలాగే మనకి పల్లి ఆయిల్, మనకి దీంట్లో పట్టిస్తాం కదండి కోల్డ్ ప్రెస్డ్ కోల్డ్ పల్లి ఆయిల్, అలాగే హనీ అండ్ కిమియా డేట్స్, డేట్స్ కూడా వస్తాయి, ఖర్జూర పండ ప్యూర్ అనమాట, అవి యాడ్ కాబోతున్నాయి. అలాగే బెల్లం, ఆర్గానిక్ బెల్లం 1 కేజీ అచ్చులు వస్తాయి. అండ్ ఆర్గానిక్ పసుపు అండి, ప్యూర్గా పల్లెలో వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో పట్టించి చేపిస్తున్నాము. ఇంకా ఒకటి మీకు చెప్పాల్సిన విషయం ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా నేను కానీ మా ఇంట్లో అక్కడ చేసే కాదండి. సో మాకు తెలిసిన సర్కిల్లో మా బంధువుల్లో అండ్ ఫ్రెండ్స్లో కూడా ఎవరైతే ఏ పదార్థం బాగా చేస్తారో వాళ్ళతో మాత్రం చేపించి మీకు తెప్పించి మేము టేస్ట్ చేసి బాగుంది అనుకున్న తర్వాత ఇస్తున్న పదార్థాలేనండి. చాలామంది కమెంట్స్ విన్నాను నేను, నాకు తెలిసాయి కూడా నేనేదో అన్ని చేస్తున్నాను అనేసి. దాంట్లో తప్పేం చెప్పండి, ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీ మూలకు ఇన్వాల్వ్ చేస్తాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ఓన్లీ నేను మార్కెటింగ్ మా చేస్తున్నానండి, ప్రతిదీ కూడా నేను వేరే వాళ్ళతో చేపించి అది టేస్ట్ బాగుండి, మంచి హైజీనిక్గా ఉండాలి, అలాగే క్వాలిటీ కూడా ఉండాలి, టేస్ట్ కూడా ఉండాలి, ప్రాపర్గా ఉంటే తీసుకుంటున్నామన్నమాట. సో నలుగురికి ఇంకా ఖాళీగా ఉండే వాళ్ళతో కూడా చేయించాలనే ఉద్దేశం ఏం దీంట్లో, ఇలాగ దీంట్లో యాడ్ కాకపోతున్న ముఖ్యంగా నెక్స్ట్ వీక్ ఏంటంటే రెగ్యులర్గా ఉండేటట్లుగా అరిసెలు ఎప్పుడు ఉంటాయి, అరిసెల పాకం ఉంటుంది, అలాగే సున్నుండల పౌడర్ ఉంటుంది, మిక్స్ బెల్లంతా మిక్స్ చేసిన పౌడర్ రెడీగా ఉంటుంది, లేదు చేసి ఇప్పుడు ఇస్తారు. అలాగే హార్స్ విషయానికి వచ్చేసి కారచుట్టలు, చెక్కలు, గవ్వలు ఎప్పుడు ఉంటాయి కదా, ఇంకా స్పెషల్గా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము మినపిండితో చేసిన బెల్లం జిలేబీ, అది మా కోస సైడ్ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. అసలుకి ఒక్కసారి తిన్నారని మళ్ళీ కావాలంటారు, అది కూడా యాడ్ కాబోతుంది. మీకు ప్రీవియస్గా వీడియోలో ఒకసారి చెప్పేసేస్తాను. అండ్ చికెన్ పికిల్ కూడా ఉంటుందండి నెక్స్ట్ వీక్ డిస్పాచ్లో, మీకు ఇలా ఉన్నాయన్నమాట. ఒక లిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి ఏమేమి ఉంటాయనేసేసి. సో ఎందుకు చెప్తున్నాను అంటే నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా నా ప్రొఫెషన్తో పాటుగా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఒక చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ చేద్దాము, మన రెగ్యులర్గా తీసుకునేటువంటి ఈ గ్రాసరీ ఐటమ్స్ అనే ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఏం కాదనమాట. సో ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో మరి మీ అందరి ఎంకరేజ్మెంట్తో నా సారీస్ ఎలా అయితే ఎంకరేజ్ చేసి నన్ను ఒక తీసుకొచ్చారో అలాగే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఇంకా మీలు ఎవరికైనా కూడా మేము ఏదైనా మీకు చేస్తాము అంటే అంటే హెల్ప్ అని కాదండి, ఇక్కడ మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము అంటే. సో అట్లాస్ట్ ఫైనల్ డిసిషన్ మాత్రం మాదేనమాట, టేస్ట్ చేసి బాగుందనుకుంటేనే అలాట్ చేస్తామన్నమాట. ఇది మేము చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశము. షార్ట్లో చెప్పాలనుకుంటే కావటం లేదు కాబట్టి ఇలా లాంగ్ వీడియో ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టేసేసి చెప్పాలని ట్రై చేశాను అనమాట. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదండి. ఇంకొకటి చెప్తున్నాను కదా, ఏం యాడ్ కాబోతున్నాయి నెక్స్ట్ వీక్లో అంటే
నెక్స్ట్ మండే నుంచి ఆ ట్యూస్డే నుంచి రెగ్యులర్గా అయితే మీకు బెల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, అండ్ మా గుంటూరు కారం ఉంటుందండి, పచ్చల కారం అంటాం కదా, గుంటూరు కారం ఉంటుంది. అలాగే యాజ్ యూజువల్గా ఉండే సున్నుండల పౌడర్ ఉంటుంది, సున్నుండల స్వీట్ ఉంటుంది, అరిసెలు ఉంటాయి, అరిసెల పాకం ఉంటుంది, అలాగే చికెన్ పికెల్ ఉంటుంది, అండ్ హార్ట్స్లో కారం చుట్టలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట, గవ్వలు ఉంటాయి. అండ్ స్పెషల్గా నెక్స్ట్కి సెకండ్ సాటర్డే తర్వాత వచ్చే మండేకి మాత్రం బెల్లం జిలేబీ కూడా ఉంటుంది, మినప్పిండితో చేసిన బెల్లం జిలేబీ అనమాట. అండ్ నెక్స్ట్ యూఆర్ ప్లానింగ్ టు గెట్ బ్రౌన్ రైస్ ఆల్సో. బ్రౌన్ అంటే పూర్తిగా బ్రౌన్ రైస్ కాదండి, సెమీ పాలిష్లో ఊర్లో పల్లెల్లో పట్టించుకొని వచ్చింది రైస్ కూడా మీకు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాము. సో ఇవన్నీ చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, మరి మీ కోఆపరేషన్తో మంచిగా మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఇంకా కొద్దిగా తక్కువ ప్రైస్కి మీకు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్న బిజినెస్ ఇది. మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను పర్సనల్గా అప్రోచ్ కావచ్చు. సో మీకు చేతనేది మీరు చేస్తామంటే కూడా నేను చాలా హ్యాపీగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. ఇది నాదొక్కటే కాదు, మనందరిది కలిసి చేసేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.